దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వాసవి కపుల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వాసవి కపుల్ క్లబ్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి శ్రీపాద ఫంక్షన్ హాల్లో రావు ఆక్యుపంక్చర్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానం పురాతన కాలం నుండి ఉందని, చిన్న సూదిగుచ్చి దీర్ఘకాలికంగా ఉన్న కీళ్ల, నడుము, మోకాళ్ల నొప్పులు, చర్మవ్యాధులు, సయాటిక తదితర వాటిని నయం చేయవచ్చునని సంస్థ ప్రతినిధి శ్రీనివాసరావు తెలియజేశారు. వైద్యం లేని రోజులలో మన పూర్వీకులు ఈ సూది వైద్యాన్ని అనుసరించారని, గత 5000 సంవత్సరాల నుండి ఈ వైద్యం ఆచరణలో ఉందని ఆయన వివరించారు. ఆక్యుపంక్చర్ విధానం ద్వారా ఫలితాన్ని వెంటనే చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో పలువురు వైద్యాన్ని చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు ఎండూరి సురేష్, తుమ్మలపల్లి శ్రీనివాస్, తమ్మన మధుసూదన్ ప్రసాద్, కోట శ్రీనివాస్, శిరీష, దివ్య, అనురాధ, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ గారైనటువంటి తుమ్మలపల్లి శ్రీనివాస్ గారు చాలా అత్యద్భుతమైన కార్యక్రమం పెట్టించారు. జక్కా శ్రీనివాస్ గారని డాక్టర్ గారు, ఆక్యుపంక్చర్ విజయవాడ, ఆయన ఈ రోజున మచిలీపట్నం మన వాళ్ళందరికీ కూడా, బాధపడుతున్న వారందరికీ కూడా నేను ఉన్నానని చెప్పేసి సేవ చేయటం కోసం బందరు వచ్చారు. ఆయనకి ముందుగా మా వాసి క్లబ్స్ 3 క్లబ్బుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి కార్యక్రమం పెట్టించిన తుమ్మలపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. సయాటిక, మెడనొప్పి, భుజాల నొప్పి, తలనొప్పి, మైగ్రేన్, చర్మవ్యాధులు, గ్యాస్ సమస్యలు, రక్తపోటు, షుగర్, అస్తమా, థైరాయిడ్, ఒబిసిటీ, జుట్టు రాలిపోట, స్త్రీల ఋతు సమస్యలు, ఈ సమస్యలు ఉన్న ఎవరైనా సరే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూపించుకోవాల్సిందిగా మచిలీపట్నం ప్రజల్ని కోరుతున్నాము. డాక్టర్ గారు మీకు సాయంత్రం 2:30 వరకు కూడా అందుబాటులో ఉంటారు. వాసవి క్లబ్ వనితా వారు, వాసవి క్లబ్స్ వారు, ఆక్యుపంక్చరిస్ట్ విజయవాడ జక్కా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆక్యుపంక్చర్ వైద్యము స్థానిక శ్రీపాద ఫంక్షన్ హాల్ విజయవాడ రోడ్లో ఏర్పాటు చేయడం అంది. దీనికి ప్రజలు ఇరివిగా వచ్చి శ్రీనివాస ఆక్యుపంక్చరిస్ట్ శ్రీనివాసరావు గారి సేవలు వినియోగించుకుంటున్నారని కోరుతున్నాము. భవిష్యత్తులో మా వాసవి క్లబ్ కపుల్స్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజే 3 క్లబ్బుల ఆధ్వర్యంలో నేను మచిలీపట్నం రావడం జరిగింది. నేను విజయవాడలో ఉంటాను. రావు ఆక్యుపంక్చర్ మా బ్రాండ్. ఎటువంటి దీర్ఘకాలికమైన సమస్యలనైనా సరే చిన్న సూదితో నయం చేయటం అనేదే ఈ వైద్య విధానం. ఇది ఏన్షియంట్ కాలం నుంచి 5000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నటువంటి వైద్య విధానం. పూర్వకాలంలో ఎటువంటి మందులు లేని స్థితి నుంచి కూడా ఈ వైద్య విధానం నడుస్తూ ఉంది. ఈ వైద్యాన్ని సూచి వైద్యం అని అంటారు. చిన్న పాయింట్ని మనం కరెక్ట్ ప్లేస్లో సూదితో గుచ్చటం వలన ఆ సమస్య తగ్గి వాళ్ళు మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ స్పాట్లో రిజల్ట్ చూసుకోవటం అనేది ఈ వైద్యంలోని ముఖ్య ఉద్దేశం. ఈ వైద్యాన్ని ఈరోజు మేము మచిలీపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి వాసవి క్లబ్ ప్రముఖులందరికీ. గూడూరు మండలంలోని పలు రోడ్ల దుస్థితిపై జన సైనికులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గూడూరు మండలంలోని పలు రహదారులకు సంబంధించి పాడైపోయిన రోడ్లను పరిశీలించి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న గుంటలో చేపలు పట్టే వలవేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు సమ్మెట బాబు, బత్తిన హరిరాం, ఎడ్లపల్లి రామ్ సుధీర్, వరుదు రమాదేవి, దుర్గారావు మరియు జన సైనికులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం అమలు కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం వరుసగా 4వ ఏడాది అమలు కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సాయం కింద అందిస్తున్న 10,000ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ వాహనమిత్రలో దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 10,272 మంది లబ్ధిదారులు వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకుంటే వారికి 10,29,20,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ కాబడినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఆటోరిక్షాలు 8,922, మోటార్ క్యాబులు 1,191,
మ్యాక్సీ క్యాబ్లు 132, లగ్జరీ టూరిస్ట్ క్యాబ్లు 35, సెమీ లగ్జరీ టూరిస్ట్ క్యాబ్లు 12 ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. కృష్ణా జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 26,702 మంది లబ్ధిదారులకు 26,70,20,000 రూపాయలు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 29,965 మంది లబ్ధిదారులకు 29,96,50,000 రూపాయలు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 27,165 మంది లబ్ధిదారులకు 27,12,10,000 రూపాయలతో కలిపి ఈ 4 సంవత్సరాలలో 94,08,00,000 రూపాయలు వాహనమిత్ర పథకం కింద లబ్ధిదారులకు అందించినట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. అనంతరం డ్రైవర్ల సమక్షంలో జిల్లా కలెక్టర్ జెడ్పీ చైర్పర్సన్ తదితరులు 10,29,20,000 రూపాయలు మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గద్దె నాగేశ్వరరావు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బందెల కవితా థామస్ నోబుల్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఐకిషోర్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డిటిఓ సీతాపతిరావు, తహసీల్దార్ సునీల్ బాబు, మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. సహాయము సామాన్యుడి పట్ల మన బాధ్యతను, మన బాధ్యత ఏ స్థాయిలో మనం చేస్తా ఉన్నాము అన్న దానికి 261,516 ఒక్కొక్కరికి 10,000 రూపాయల చెప్పున 2,00,000 ఇక్కడ ఈ విశాఖ వేదిక నుంచి వాహనమిత్ర అనే ఈ కార్యక్రమాన్ని ఏం తీసుకొస్తా ఉన్నాం. ఈ రోజు ఇచ్చే ఈ 10,000 రూపాయలు మీరు ఏ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. మీరు మీరు వాళ్ళ జీవితాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి అంటే మాత్రం ఎప్పుడు కూడా 52,00,000 రూపాయలు ఈరోజు అక్షర 1,26,000 ఒకసారి గత కాలంలో మనం గుర్తుకు తెచ్చుకుంటే దారుణంగా ఉన్న మన రహదారులే నేటి అభివృద్ధికి సూచికలని జనసేన నాయకులు గుడివాక శేషుబాబు అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు
అద్వానా రహదారులు తక్షణమే అభివృద్ధి చేయాలనే డిమాండ్తో జనసేన చేపట్టిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ కార్యక్రమం జనసైనికులు అవనిగడ్డలో నిర్వహించారు. అవనిగడ్డ లంకమ్మ మాన్యం వద్ద నుండి బందలాయి చెరువు, ఆర్ఎండ్బి బైపాస్ రోడ్డు అద్వాన పరిస్థితిని జనసైనికులు పరిశీలించారు. గోతుల్లో దిగి ఆందోళన చేపట్టారు. తక్షణమే ఈ రోడ్డు బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు శేషుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అద్వాన రహదారుల సమస్య గురించి 2021 సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ ఉద్యమం నిర్వహించినప్పుడు సీఎం జగన్ స్పందించి 2022 జూలై 15 నాటికి రాష్ట్రంలో గోతులు లేని రోడ్లు చేసి చూపిస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. సీఎం జగన్ చెప్పిన జూలై 15 గడువు ముగిసినా ఇప్పటి వరకు అభివృద్ధి కాని రోడ్ల సమస్యలు డిజిటల్, సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి తెచ్చేందుకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అవనిగడ్డ మండల జనసేన ఎంపీటీసీలు భాను, వసంతులు మాట్లాడుతూ సీఎం జగన్ ప్రజలకు కేవలం నవరత్నాలు ఇస్తే సరిపోదని, మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ప్రధాన కేంద్రం అయినటువంటి అవనిగడ్డలో ఉన్నాం మనం. ప్రస్తుతం అవనిగడ్డలో ఉన్న రోడ్ల దుస్థితి చూస్తే మనం ఈ పక్కన ఉన్నటువంటి రోడ్డు ఏ విధంగా గోతులు పడి వెనక ఎంతవరకు గోతులు ఉన్నాయనేది కూడా ఒకసారి ఈ విజువల్ ద్వారా మీరు చూడొచ్చు. ఈరోజు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమంలో భాగంగా నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నిద్ర లేపి ఎప్పటికైనా సరే రోడ్ల గురించి పట్టించుకోవాలని కోరుతూ ఈ అవనగడ్డ నియోజకవర్గంలో కూడా మనం ఈ విధమైన నిరసన తెలియజేస్తున్నాము. అలాగే మన పాలకులు, మన దగ్గరలో ఉన్నటువంటి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఈయన కూడా నిద్ర లేవాలని మేమైతే కోరుకుంటున్నాము. నియోజకవర్గంలో ఉన్న రోడ్లు దుస్థితి ఏ విధంగా ఉందో కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది. ఏ రోడ్డు వెళ్ళినా, ఇది ఊరిని ఉదాహరణ కోసం ఈ రోడ్డు మనం చూపించాము, అట్లా ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. గతంలో ఎక్కడైనా రోడ్ల మధ్యలో ఉన్న గుంతలు వెతుక్కునేవాళ్ళం, ప్రస్తుతం అయితే గుంతల మధ్యలో ఉన్న రోడ్డును వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి ఇప్పటికైనా సరే నిద్రలు మేల్కొని నిద్ర వదిలించుకుని ఆ నవరత్నాల పథకాలు ఒక్కదాంతో పరిమితం అయిపోకుండా మౌలిక వసతులు కూడా, రోడ్లు లాంటి మౌలిక వసతులు కూడా కల్పించాలని కోరు. ఈ రోజున మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటే నిద్రపోతున్న ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని లేపడానికి, రోడ్లు పరిస్థితి గురించి చెప్పడానికి మేము ఈరోజు ఈ డిజిటల్ క్యాంపెయినింగ్ అనేది చేస్తున్నామండి. మీరు కిందటి సంవత్సరం సెప్టెంబర్ 2 డిజిటల్ క్యాంపెయినింగ్ చేశామండి, కానీ ఇంతవరకు పట్టించుకోలేదు. ప్రజలందరూ రోడ్లు వేయండి మహాప్రభువు అని చెప్పేసి మీకు చెప్పినా కూడా మీరు కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నారు. అంతే, కుంభకర్ణుడే రైట్, ఈ పాటికి లేచేవాళ్ళు, కానీ మీరు నిద్రమత్తులోంచి వేడట్లా. మీ పాలకులు కానీ మీరు కానీ అందరూ నిద్రమత్తులో ఉన్నారు కాబట్టి దయచేసి లేచి ఈ రోడ్లు పరిస్థితి చూసి, దయచేసి ఈ రోడ్డు చూడండి, ఇది లంకమాన్యం వెళ్ళే రోడ్డు అండి, మెయిన్ రోడ్డు అండి, రోడ్డు మీద మొక్కలు మొలిసినాయండి, ఇలా ఉన్నాయి. మీరు వేసిన మీ పాలకులకి మీ దగ్గర మాట్లాడే దమ్ము కూడా లేదని ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. దయచేసి మీరు మేలుకొని, ఎక్కడైనా మేలుకొని ఈ రోడ్లు వేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నామండి. నేను అవనిగడ్డ మండలానికి చెందిన అశోపాలెం మోదుమూడి గ్రామ ఎంపీటీసీని ఈరోజు మాట్లాడే ముఖ్య కారణం ఏంటంటే, మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కుంభకర్ణుడన్న 6 నెలలు నిద్రపోయి లెగుస్తాడేమో కానీ 3 సంవత్సరాలు అయినప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఇంతవరకు నిద్ర లేవలేదు అని ప్రజల దృష్టికి తీసుకువచ్చే విధంగా మా నాయకుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ రోడ్డు ఇవాళ చూసినట్లయితే రోడ్డు మీద మొక్కలు ఎలా వచ్చినాయి అంటే, సీఎం జగన్ గారి ఇంట్లో పెరట్లో పెంచుకునే మొక్కలు వచ్చే విధంగా మొక్కలు రావడం జరిగింది. కావున
ఈ ప్రజలందరూ ఈ ఈ రోడ్ల గురించి తెలుసుకుని ఈ రోడ్లు వేసే విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుకోవడం జరుగుతుంది. 42వ డివిజన్లో వాహనమిత్ర లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 42వ డివిజన్ బలరామునిపేట కార్పొరేటర్ చీలి రుచితా చక్రపాణి ఆధ్వర్యంలో శివాలయం వద్ద వాహనమిత్ర లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి 4వ విడత 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినందుకు పాలాభిషేకం చేశారు. ఆటో కార్మికులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆటో కార్మికులను గుర్తించి పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు మెయింటెనెన్స్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ కింద మరమ్మతుల కింద 10,000 రూపాయలు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. 42వ సచివాలయం సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి పివై రత్నం ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వాహనమిత్ర యొక్క ముఖ్య ఉద్దేశం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అడ్మిన్ నాగకుమారి, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు చీలి చక్రపాణి, వేముల చెన్నయ్య, కోన నాని, బూరుగ రామారావు, దాసరి చెన్నకేశవులు, భాను తదితరులు పాల్గొన్నారు. వైసీపీ దుర్మార్గ పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు సమ్మిట బాబు అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు సమ్మిట బాబు ఆధ్వర్యంలో మండల పరిధిలోని ముచ్చెర్ల లంకల కలవగుంట తదితర గ్రామాల్లో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు సమ్మిట బాబు మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా మోకాళ్లలోతు గోతులతో రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయని, వైసీపీ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా జూలై 15వ తేదీ కల్లా రాష్ట్రంలో రోడ్లన్నీ మరమ్మతులు చేస్తామని చెప్పి ఇంతవరకు ఏ ఒక్క రోడ్డు కూడా మరమ్మతు చేయలేదని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిద్ర మేల్కొని రాష్ట్రంలో అధ్వాన్నంగా మారిన రోడ్లన్నీ మరమ్మతులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిన హరిరాం, కొనసాని నాగబాబు, పండమనేని శ్రీనివాస్ సంతోష్, కనపర్తి వెంకన్న, సమ్మెట శివ, కొప్పినని శివమణి, పాశ్యం నాగమల్లేశ్వరరావు, సత్యనారాయణ, పోతన గంగాధర్, దాసరి నాని తదితరులు పాల్గొన్నారు. తొలుత రోడ్లను పరిశీలించిన నాయకులు గుడ్ మార్నింగ్ సీఎం సార్, నిద్ర మేల్కోండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం అనే హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఈరోజే ప్రారంభమైంది. ఈరోజు పెడ నియోజకవర్గం నుండి గూడూరు మండలంలోని వివిధ గ్రామాలు తిరగడం జరిగింది. అదేవిధంగా గూడూరు మండలం తర్వాత పెడని మండలంలో రోడ్ల పరిస్థితిపై ఈ మండలంలోని పలు గ్రామాలను చూసి రోడ్ల పరిస్థితి డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఎక్కడ చూసినా ఒకటే, గజానికో గొయ్య, అడుక్కో గుంత అన్నట్టు అస్తవ్యస్తంగా రోడ్డు మీద ప్రజలు ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేకుండా గుంతల మయంగా ఉంది. ఏ రోడ్డు చూసినా పరిస్థితి అధ్వానంగా ఉంది. రోడ్లు ప్రయాణించాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పగలే ఇంత దారుణంగా ఉంటే రాత్రి ప్రయాణం నరక ప్రాయం అవుతుంది. మేము వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని జనసేన నాయకులు యడ్లపల్లి రామ్సుధీర్ అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని నడుపూరు గ్రామంలో రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ నాయకుడు యడ్లపల్లి రామ్సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వరుదు రమాదేవి నాయకులతో కలిసి గుంతలు పడిన రోడ్లను పరిశీలించారు. అనంతరం పట్నంలోని తోటమూల ఫంక్షన్ హాల్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాసంశెట్టి దుర్గారావు, పుప్పాల జోగి, పవన్, సుమన్, నంద, మధు, అశోక్, అంజి, మున్న, సాయినాథ్, రాము, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మనోహర్ గారు చేస్తున్న దిశానిర్దేశంలో యడ్లపల్లి రామ్సుధీర్ గారి ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయినింగ్ నిర్వహించాం. రోడ్ల దుస్థితిపై కళ్యాణ్ గారు ఈ మీ నియోజకవర్గ పరిధిలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో చూసి డిజిటల్ క్యాంపెయినింగ్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఈవేళ గూడూరు, పెడన మండలాల్లో ఉన్న రోడ్ల దుస్థితిని మేము డిజిటల్ క్యాంపెయినింగ్ చేశాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇవాళ మనకు మంత్రి కూడా, ఆయన విజయవాడ నుంచి పెడన్ రావాలంటే ముఖ్యమైన రహదారి గూడూరు నుంచి రావాల్సిందే.
ఆ గూడూరులో ఆయన వచ్చే రహదారి ఎంత దుర్భరంగా ఉందంటే పోలీస్ స్టేషన్ల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, అలాగే సచివాలయాల దగ్గర రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. మరి అంత చండాలంగా ఉన్న రోడ్ల పరిస్థితి చూసి కూడా మన గృహ నిర్మాణ మైలవరంలో గెలవలేని జోగి రమేష్ గారిని ఇక్కడ రెండోసారి కూడా గెలిపించి ఆయనకి మంత్రి పదవి కూడా ఈ ప్రజానీకం ద్వారా ఆయన కట్టబెట్టారు. కానీ ఆయన చేసిన పని ఏంటి? ఈ రోజున పెడ నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకుంటున్నారా? లేదు. ఏం చేస్తున్నారు? విజయవాడలో కూర్చోవడం, మైలవరం టికెట్ నాదే, మంత్రి పదవి వచ్చింది, జనాల కోసం ఏమైనా చేస్తున్నారా? అది లేదు. రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నది? కౌల రైతుల పరిస్థితి ఎలా ఉన్నది? పెడల నియోజకవర్గంలో నీటి సమస్య ఉన్నది, వ్యవసాయ రంగం ఉన్నది, దేవాంగుల సమస్య ఉన్నది, ముస్లిం సమస్య ఉన్నది, ఎస్సీ బీసీలు అందరి సమస్యలు. మేమేదో మా ప్రభుత్వం ద్వారా అందరినీ ఉద్ధరిస్తున్నాం, అందరూ హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారని భ్రమలో బతుకుతున్నారు ఈ మంత్రి గారు. ఈరోజు ఎటు చూసినా సమస్య, పెడల నియోజకవర్గంలో ఎటువైపు చూసినా సమస్య. 100 పడగల ఆసుపత్రి లేదు. ఈ రోజున మనం ఈ వర్షాకాలంలో ప్రజలు పడే కష్టాలు, ఎన్నో రోగాలకు గురవుతుంటాయి. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి, వెళ్తే కుత్తివేని మండలంలో భీమవరం వెళ్తాం, లేదా బండిమీని మండలంలో ఏలూరు వెళ్తాం, గుడివాడ వెళ్తాం, లేదా ఈ పెడల నియోజకవర్గం బందరు వెళ్తాం. 100 పడగల ఆసుపత్రి తీసుకురాని మంత్రి మనకు అవసరమా? పెడల నియోజకవర్గ ప్రజలకు అవసరమా? ప్రజల కష్టాలు తెలియట్లేదా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.